టీడీపీ అధినేత చంద్రబాబు, వైసీపీ నేత కొడాలి నాని మధ్య మాటల యుద్దం నడిచింది. పేదల కోసం చంద్రబాబు ఒక్క ఎకరం భూమి కూడా కొనలేదని కొడాలి నాని ఫైర్ అయ్యారు. ఈ వ్యాఖ్యలకు చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. గుడివాడలో టీడీపీ వైసీపీ పోటాపోటీగా ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించాయి. టీడీపీ రా కదలిరా పేరుతో సభ జరిపితే వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని ఆధ్వర్యంలో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించారు. చంద్రబాబు, కొడాలి నాని మధ్య మాటల తూటాలు పేలాయి. పేదల కోసం ఒక్క ఎకరా భూమిని కూడా చంద్రబాబు కొనలేదని కొడాలి నాని అన్నారు. ఎక్కడైనా కొన్నట్లు చూపిస్తే ఎమ్మెల్యేగా పోటీ చేయనంటూ సవాల్ చేశారు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగించాలన్న బాలకృష్ణ వ్యాఖ్యలపై ఆయన ఫైర్ అయ్యారు. 1000 మంది బాలకృష్ణలు, చంద్రబాబులు వచ్చినా జూనియర్ ఎన్టీఆర్ను ఏం చేయలేరన్నారు. 375 ఎకరాల ల్యాండ్ని రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, నేను శాసనసభ్యుడిగా ఉండగా మేము కొన్నాము. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాలు ఉండగా, తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు గుడివాడలో ఉండగా, ఎప్పుడైనా 1 ఎకరం ల్యాండ్ పేదలకు ఇళ్ల నిర్మాణం కోసం కొన్నాను అని చెప్పి కనుక చూపిస్తే ఎన్నికల్లో నేను పోటీ చేయను. దమ్ముందా చంద్రబాబు, నువ్వు మగాడివేనా, నా సవాల్ తీసుకోగలవా అని చెప్పి అడుగుతున్నా. కొడాలి నాని కామెంట్పై చంద్రబాబు రియాక్ట్ అయ్యారు. పార్టీలో గంజాయి మొక్కను పెంచానంటూ విమర్శించారు. ఓటమి భయంతోనే సీఎం జగన్ ఎమ్మెల్యే ఎంపీల స్థానాలను మార్చేస్తున్నారని చంద్రబాబు అన్నారు. ఇప్పుడు సర్వేల మీద సర్వేలు చేశాడు, ఓడిపోతామని పిరికితనం వచ్చింది, ఎమ్మెల్యేలు ట్రాన్స్ఫర్లు చేస్తున్నాడు, మంత్రుల్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు. నాకైతే అర్థం కాలే ఇవన్నీ చూసిన తర్వాత. నేను ఎప్పుడు ఊహించలా ఇవన్నీ ఎమ్మెల్యేలకు ట్రాన్స్ఫర్లు ఉంటాయని. చంద్రబాబు వ్యాఖ్యలకు కొడాలి నాని కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు గతంలో పలువురు ఎమ్మెల్యేలు ఎంపీల స్థానాల్లో మార్చే ఎన్నికలకు వెళ్లారన్నారు.